ఫ్రెండ్స్, మన ఇండియాలో ఇప్పటివరకు అసలు 1 రూపీ ఇంటర్నెట్ ప్లాన్ అనేది లేదు. కానీ ఇప్పుడే రిలయన్స్ జియో సైలెంట్గా ఒక ఆఫర్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేసింది. ఆ ఆఫర్ వచ్చేసి 1 రూపీ ప్లాన్. సో చాలామంది షాక్ అయి ఉంటారు, ఎస్బీఐ నేను కూడా షాక్ అయ్యా. సో ఈ యొక్క 1 రూపీ ప్లాన్లో ఎంత ఇంటర్నెట్ వచ్చింది, అసలు ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉండిద్ది అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ ప్లాన్ వచ్చేసి మీకు చాలా యూజ్ అయ్యింది, అందుకని ఈ వీడియోని అయితే మీరు ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. అండ్ అలాగే వీడియోని ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి బ్యా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో ఈ 1 రూపీ ప్లాన్ వచ్చేసి బ్యా ఇప్పుడే రిలీజ్ అయితే అయిందనమాట, అంటే సైలెంట్గా రిలీజ్ అయితే చేశారు ఇల్లు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మై జియో యాప్లోకి వచ్చి 1 రూపీ ప్లాన్ అయితే ఉండిద్ది అనమాట. సో మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సింప్లీ రీఛార్జ్ మీద ట్యాప్ చేయండి. సో రీఛార్జ్ ఉండిద్దిగా లేదంటే రీఛార్జ్ మీద ట్యాప్ చేయండి. ఓకే, రీఛార్జ్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మోర్ ఆప్షన్ కనిపించింది మనకు పైన. సో మోర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి పైన లెఫ్ట్ రైట్ సైడ్లో మోర్ ఆప్షన్ కనిపించింది, దాని మీద ట్యాప్ చేసిన తర్వాత వాల్యూ మీద ట్యాప్ చేయండి. వాల్యూ దగ్గర మీరు స్క్రోల్ చేస్తున్నట్లయితే అదర్ ప్లాన్స్ ఉండేది, దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడైతే మనకి 1 రూపీ ప్లాన్ అయితే ఉంది బ్యా, చూసారా? సో 1 రూపీ ప్లాన్ అనమాట మనకి 30 డేస్ వరకు వ్యాలిడిటీ ఉండిద్ది అండ్ 100 MB అయితే వచ్చింది 1 రూపాయికి. 100 MB అంటే చాలా అంటే చాలా ఎక్కువ బయా 1 రూపీకి. అసలు అదర్ కంట్రీస్లో 1 రూపీకి 100 MB అంటే చాలా ఎక్కువ బయా. 1 రూపీకి అసలు 100 MB అయితే ఇవ్వరు ఎవ్వరు. మన ఇండియాలో అయితే తక్కువ ఇంటర్నెట్ రేట్ వచ్చేసి అంబానీ భయ్య వల్లే, థ్యాంక్స్ అంబానీ భయ్య. సో ఇక్కడ మనకి 1 రూపీకి 30 డేస్ వ్యాలిడిటీ, ఇంకా 100 MB అయితే ఇస్తారు ఇల్లు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీకు 400 MB అయితే కావాలి కదా, అంటే మూవీ డౌన్లోడ్ చేస్తున్నారు, అది పాస్ అయిపోయింది, ఈరోజు డేటా అయిపోయింది, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటారు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 రూపీ ప్లాన్ ఒక 4 టైమ్స్ అయితే బై చేయండి. 1 రూపీ ప్లాన్ ఉండేది కదా, 4 టైమ్స్ అంటే 4 రూపీస్కి మీకు 400 MB వచ్చింది బ్యా. 4 రూపీస్కి 400 MB చాలా ఎక్కువే. ఇంకా ఇక్కడ మనకి 10 రూపీస్కి 1 GB. సో ఇలా మీరు బై చేసుకోవచ్చు, మీకు ఎంత ఎంబీ కావాలైనా మీరు ఇక్కడ బై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు ఈజీగా వెళ్ళి బై మెట్ ట్యాప్ చేయండి. ఇక్కడ నేను బై చేస్తున్నాను చూడండి, ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి, 1 రూపీ కదా. సో ఇక్కడ నేను బై మెట్ ట్యాప్ చేశా. ఓకే, పేటిఎం వాలెట్ నుంచి అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నా. ఓకే, పే మీద నొక్కుతున్నా. ఓకే భయ్య, ఇక్కడ నేను సక్సెస్ఫుల్లీ రీఛార్జ్ అయితే చేసా భయ్య, 100 MB అనమాట, 1 రూపీ. సో 100 MB అయితే నాకు వచ్చేసింది, ఇక్కడ నాకు మెసేజ్ కూడా వచ్చేసింది, సక్సెస్ఫుల్లీ రీఛార్జ్ అయితే చేపించేసా, 1 రూపీ ప్లాన్ వచ్చేసి నాకైతే ఇప్పుడు 100 MB అయితే వచ్చింది. సో ఇలా భయ మీరు రీఛార్జ్ అయితే చేపించుకోండి. సో ఇలా ఒక 5 టైమ్స్ చేస్తున్నట్లయితే మీకు 500 MB అయితే వచ్చింది, అలా మీరు ఒక 10 టైమ్స్ చేస్తున్నట్లయితే 1 GB. సో ఎప్పుడైనా మీకు ఎమర్జెన్సీగా డేటా కావాలి అన్నప్పుడు ఇలా మీరు రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు బ్యా. సో 1 రూపీకి మనకి 100 MB అయితే ఇస్తున్నారు. సో ఇది చాలా అద్భుతమైన ప్లాన్ అనమాట జియో నుంచి. సో ఈ వీడియోలో ఇంతే బ్యా, ఈ వీడియోలో కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్, వందే మాత్రం.